మళ్ళీ వచ్చేస్తుందేమో అనే భయం ఉంది. కాకపోతే చాలా రీసెర్చ్ చేసి నేర్చుకుందంటే అవుట్కమ్ ఆఫ్ ది క్యాన్సర్ ఈజ్ నాట్, బయట యూజువల్లీ ఏమైనా సిటీస్లో అంటే మీకు దగ్గర దగ్గర 7-8 lakhs వరకు అవుతుందండి, మన దగ్గర 2.5-3 lakhs దగ్గర చేస్తున్నాం. ఫిజికల్ ఆంకాలజిస్ట్ హెచ్సిజి పినాకల్ క్యాన్సర్ సెంటర్లో. అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పుడు ఈ నెల బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అంటాం, అంటే అందరికీ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అవగాహన డెవలప్ చేయడానికి ఒక స్పెషల్గా తీసుకున్న మంత్. ఆ కారణాన మేము ఒక రేర్ అండ్ డిఫికల్ట్ కేస్ ఆపరేషన్ చేసిన దాని గురించి మీకు వివరిద్దామని పిలిచాము. ఒక 34 ఏళ్ళ ఒక ఆవిడ మా దగ్గరికి వచ్చి బయట ఒక టెస్టులు చేసిన ద్వారా బ్రెస్ట్లో క్యాన్సర్ ఉంది అని తెలుసుకుని మా దగ్గరికి వచ్చారు. మేము టెస్టులన్నీ చేసిన తర్వాత ఆవిడకున్న క్యాన్సర్కి మొత్తం బ్రెస్ట్ రిమూవ్ చేయాల్సిన అవసరం పడుతుంది అని నిర్ధారణ చేయడం జరిగింది. టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరం కూర్చున్నాము. ఇనీషియల్లీ ఈ చిన్న వయసులో మనం మొత్తం తీస్తే వాటికి ఏవేమి ఆప్షన్స్ ఉన్నాయి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడానికి, రీకన్స్ట్రక్షన్స్కి బోల్డ్ ఆప్షన్స్ ఉంటాయి యాక్చువల్లీ, వాటి డీటెయిల్స్ ప్లాస్టిక్ సర్జన్ వారు చెప్తారు. కాకపోతే అందరం కూర్చొని డిస్కస్ చేసిన తర్వాత వీటన్నిటిలో మోస్ట్ డిఫికల్ట్ అండ్ సోఫిస్టికేటెడ్ మెథడ్ ఫ్రీ ఫ్లాప్ అంటాం, అంటే ఏంటంటే ఒక చోట నుంచి ఆ ఫ్లాప్ తీసి దాని బ్లడ్ సప్లై కట్ చేసి మళ్ళీ వేరే ఎక్కడ వేయాలనుకుంటున్నామో అక్కడ అటాచ్ చేస్తాము. అది చేస్తే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అని డిసైడ్ చేసాము. చేసి ఆవిడకి అలాగ ఎక్స్ప్లెయిన్ చేసి ఆపరేషన్ చేయడం జరిగింది. ఒక ఏప్రిల్లో జరిగింది అండ్ చాలా సక్సెస్ఫుల్గా ఆపరేషన్ అయ్యి ఆవిడ రికవర్ అయ్యి మేము హోల్ బ్రెస్ట్ దాని లిఫ్ట్ నోడ్స్ అన్ని రిమూవ్ చేసాము. తర్వాత మా కొలీగ్స్ డాక్టర్ పిఆర్ నా పేరు సిద్ధార్థ అండి, ప్లాస్టిక్ సర్జన్ని. బ్రెస్ట్ రికన్స్ట్రక్షన్ మన ఇండియాలో చాలా తక్కువ సెంటర్స్లో ఆప్ చేస్తారు అండ్ రికన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కూడాను డిఫికల్ట్ ప్రొసీజర్స్ చాలా ఆప్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. అండ్ బెస్ట్ రిజల్టు డిఫికల్ట్ ప్రొసీజర్ అయినప్పటికీ చేయటం అనేది ఇంకా తక్కువ సెంటర్స్లో జరుగుతుంది, హార్డ్లీ చెప్పాలంటే 10-12 సెంటర్స్లోనే జరుగుతుంది ఇండియా మొత్తంలో. అట్లాంటివి మనకి ఏంటంటే మెట్రోపాలిటన్ సిటీస్లో అందుబాటులో ఉండేవి. నౌ వీ కేమ్ అప్ విత్ అవర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ టు గివ్ ద ఫెసిలిటీ ఇన్ వైజాగ్. సో మనకి ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి, మనకు చేసేవాళ్ళు ఉన్నారు అని అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈరోజు మన ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ అమ్మాయికి అబ్డామిన్ నుంచి మొత్తం టిష్యూని తీసి దాన్ని మళ్ళీ చెస్ట్లో పెట్టి బ్రెస్ట్ రికన్స్ట్రక్షన్ పూర్తిగా మళ్ళీ ఆ షేప్ వచ్చేట్టు చేసి అక్కడ చిన్న చిన్న వెజల్స్ మైక్రోస్కోప్ ద్వారా అటాచ్ చేసి పూర్తి షేప్ ఇవ్వడం జరిగింది. సో ఇట్స్ ఎ టీడియస్ ప్రొసీజర్, 10-12 hours పెట్టే సర్జరీ అండ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ టీమ్ వర్క్ రిక్వైర్డ్ అండ్ సాఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఆల్సర్ అవసరం అవుతుంది. వీటన్నిటిని ఇక్కడ మనకి అవైలబుల్ ఉన్నాయి, యూ నీడ్ నాట్ గో ఎనీవేర్ ఎల్స్, ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. సో మనకి మన హోమ్ టౌన్లో తక్కువ ఖర్చుతో మనం చేసుకోవచ్చు అండ్ పేషెంట్ సాటిస్ఫాక్షన్ కూడా దీనివల్ల చాలా బాగుంటుంది. ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది మన బాధ్యత అని చెప్పి ఈరోజు మనం చేస్తున్నాం. అంటే ఈ రొమ్ము క్యాన్సర్ ప్రాబ్లం అన్నది డాక్టర్ పిఆర్కే ప్రసాద్ ప్లాస్టిక్ సర్జన్. నేను మనకి విశాఖపట్నంలో వారానికి సుమారుగా 5-10 ఆపరేషన్లు అవుతాయండి రొమ్ము క్యాన్సర్కి రొమ్ము తీసేయడం అనేది. కాకపోతే ఎవరికి కూడా మళ్ళీ వెంటనే ఈ రీకన్స్ట్రక్షన్ చేయడం అనేది ప్రస్తుతం జరగడం లేదు. ఇప్పుడు మనకి సదుపాయం ఇక్కడ ఉంది, మనకి ఎక్విప్మెంట్ వైజ్ కానీ ఎక్స్పర్టైజ్ వైజ్ కానీ సర్జికల్ టీమ్ కానీ మొత్తం అంతా ఉంది. కాబట్టి ఇప్పుడు ఎవరైనా సరే ఈ రొమ్ము క్యాన్సర్ వచ్చి రొమ్ము తీయించుకుందాము, రొమ్ము తీయాల్సిన అవసరం వచ్చింది, తీసేయాలి, తర్వాత ఏం చేయాలి, రొమ్ము మళ్ళీ దాన్ని తయారు చేయాలి అంటే ఇప్పుడు మనం ఇక్కడ తయారు చేయగలుగుతున్నాం.